అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పర్యటన ఎన్నికల్లో ఫలితం చూపుతుందా లోకేష్ చేపట్టిన శంఖారవంలో చాణక్య వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు టీడీపీ సీనియర్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికే ప్రకటించిన నియోజకవర్గాల్లో అసంతృప్తులను ఏకతాటిపైకి తెచ్చే విధంగా నారా లోకేష్ ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు సీఎం జగన్ ఆధ్వర్యంలో సిద్ధం సభలో లక్షల సంఖ్యలో ప్రజలు హాజరు కావడంతో వైసీపీ జోష్తో ముందుకు వెళ్తోంది అన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా గెలుపు సాధించేలా వైసీపీ నేతలు కార్యకర్తలతో సిట్టింగ్ ఎమ్మెల్యేలు తీవ్ర స్థాయిలో కృషి చేస్తున్నట్లు సమాచారం శంఖారావం పేరుతో ఇప్పటికే నారా లోకేష్ జిల్లాల వారిగా సభలను ఏర్పాట్లు చేసుకుంటూనే కార్యకర్తలలో జోష్ నింపుతూ ముందుకు సాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే ఇది కేవలం ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పెడుతున్న సభలు మాత్రమే కాదని పార్టీలో ఉన్న అసంతృప్తులను ఏకం చేసేందుకు వేదికగా కూడా మారిందని టీడీపీ నేతలు పేర్కొంటున్నారు ఇప్పటికే ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీ పార్టీ అభ్యర్థుల ప్రకటన అనంతరం తీవ్రమైన ఆగ్రహ జ్వాలలు కనిపించాయి కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ లను కాదని కొత్త వారికి అవకాశం కల్పించారు ఆ స్థానంలో ఉన్న సిట్టింగ్లు వారి కేడర్ లో తీవ్ర అసహనంతో ఆగ్రహ జ్వాలలు ఎన్నికల శంఖారామం పేరుతో ఆ నియోజకవర్గాల్లో నారా లోకేష్ పర్యటిస్తూ వారందరినీ ఏకతాటిపైకి తెచ్చే విధంగా చర్చలు జరిపినట్లు సమాచారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుగొండ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బి కె పార్థసారథిని కాదని మహిళా ప్రధాన కార్యదర్శి అయిన సవితమ్మకు టికెట్ కేటాయించారు ఈ నేపథ్యంలో సీనియర్ నేత బీకే పార్థసారథి వర్గం అసహనం వ్యక్తం చేశారు మీరా తాను సభితమ్మకి సహకరించనని తెగేసి చెప్పడంతో లోకేష్ బుజ్జగింట్లనచ్చు సమాచారం మరోవైపు పెనుగొండలో మహిళా వైసీపీ మంత్రి ఉషశ్రీ చరణ్ అభ్యర్థిగా ఉండటంతో చాప కింద నీరులా వ్యవహరిస్తూ రోజు రోజుకు వైసీపీ నేతలతో కార్యకర్తలతో సామాజిక వర్గంలో తన ప్రాబల్యం పెంచుకునేందుకు సాయ శక్తిలా ప్రయత్నిస్తోంది మంత్రి ఉషశ్రీచరణ కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టిడిపి మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరిని కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ మహేశ్వరరావు నాయుడిని కాదని కొత్త అభ్యర్థి అయిన అమిలినేని సురేంద్ర బాబుకు చంద్రబాబు టికెట్ కేటాయించడంపై కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇద్దరు నేతలు భగ్గుమన్నారు వారిని శంఖారావన్ సభలో బుజ్జగించినట్లు చెప్పినట్లు సమాచారం మరోవైపు వైసీపీ ఎంపీగా ఇప్పటి వరకు ఉన్న రంగయ్య కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైసీపీ ప్రభుత్వం ప్రకటించడంతో తమ సామాజిక వర్గం దుర్గంలో ఎక్కువ మంది ఉన్నారని సామాజిక వర్గంతో పాటు అన్ని వర్గాలను కలుపుకొని ప్రభుత్వ పథకాలను ముందుకు తీసుకెళ్లి విజయం దిశగా ముందుకు వెళ్తానని ఎమ్మెల్యే అభ్యర్థి రంగయ్య జోష్ మీద ఉంటూ కార్యకర్తలతో ప్రతినిత్యం పర్యటిస్తున్నారు సింగనమర నియోజకవర్గంలో టూమెన్ కమిటీ చెప్పిన వారిని కాదని రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసిన బండారు శ్రావణికి మరోసారి తెలుగుదేశం పార్టీ టికెట్ కేటాయించడంపై ఆ పార్టీ నేతలు బహిరంగంగానే విమర్శించారు టూ మ్యాన్ కమిటీ నేతలను లోకేష్ సమన్వయపరిచి బండారి శ్రావణికి సహకరించాలని శంకారావం పర్యటనలో ప్రత్యేకంగా సమావేశమైనట్లు సమాచారం అదే సింగరమ్మల నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా వ్యవహరించిన జొన్నలగడ్డ పద్మావతి తమ వద్ద అంచరుడుగా ఉన్న వీరాంజనేయులను అభ్యర్థిగా సీఎం జగన్ ప్రకటించడంతో సామాన్యుడిగా ఉన్న వీరాంజనేయులను ఎమ్మెల్యేగా గెలిపించాలని ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి దంపతులు అనునిత్యం ప్రచారాలు చేస్తున్నారు మడకశిర నియోజకవర్గంలో కూడా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కుమార్ కు టికెట్ కేటాయించడంపై మాజీ ఎమ్మెల్సి తిప్పేస్వామి వర్గం ఆగ్రహం వ్యక్తం చేశారు మడకశిర నియోజకవర్గంలో ఉన్న టీడీపీ నేతలు కార్యకర్తలతో లోకేష్ ప్రత్యేక సమావేశమై ఖచ్చితంగా తమ అభ్యర్థిని గెలిపించాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తీసుకురావాలని చెప్పినట్లు సమాచారం మరోవైపు మడకశిర నియోజకవర్గంలో సామాన్య కార్యకర్తగా ఉన్న ఇరల కప్పను వైసీపీ అభ్యర్థిగా ప్రకటించడంతో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు కార్యకర్తలు సామాన్యుని గెలిపించాలని సీఎం జగన్ ఆదేశాలతో ముందుకు వెళ్తున్న పరిస్థితే ఇలా నియోజకవర్గాల్లో అభ్యర్థుల మార్పు కొత్త వారికి అవకాశం కల్పించడం వాటిపై ఉన్న అసంతృప్తులను ఏకం చేసే దిశగా లోకేష్ అంతర్గతంగా నేతలతోనూ నియోజకవర్గంలో ఉన్న మండలాల స్థాయి లీడర్లతో ప్రత్యేక సమావేశాలు కూడా ఏర్పాట్లు చేసుకుని చర్చించినట్లు సమాచారం వీరందరినీ ఏకతాటిపైకి తెచ్చి వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని నారా లోకేష్ ఆదేశించారు ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఎంత మద్దతుందో అంచనా వేసే పనిలో కూడా లోకేష్ క్యాడర్ నిమగ్నమైంది కొన్ని నియోజకవర్గాల్లో లోకేష్ పై కార్యకర్తల ఫిర్యాదులు కూడా చేస్తున్నట్లు పరిస్థితి కనిపిస్తోంది వాటిని సర్దుబాటు చేయాలని జిల్లా పెద్దలకు ఆదేశాలు జారీ చేస్తున్నట్లు సమాచారం సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్లు వస్తారు నడు రేడి కలిపి గురి కస్టమర్లు వస్తున్నారు కదా మాత్రం పొగరు ఉంటది మరి తగ్గిచ్చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తామే కొంపదీసి లేదు కస్టమర్లు ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం